हाय फ्रेंड्स नमस्ते नेन मी नागमणि मन चैनल एसएम फूड्स एंड टेरेस गार्डनिंग ई रोज नेन चेयबोये रेसिपी केएफसी चिकेन अंडी कावाल्सिन इंग्रीडियंट्स चूद्दामंडी मीरु चूस्तुन्न येलो पौडर पेरंडी मैरिनेट्स सीजनिंग पौडर अंडी दीन्नी चिकेन लो मैरिनेट चेसुकोवालंडी रेंडोदि बिटर्स एंड कोटिंग पौडर अंडी दीन्नी चिकेन की कोटिंग इव्वाली 300 ग्रामल चिकेन नी 15 గ్రాములు మ్యారినింగ్ సీజనింగ్ పౌడర్ కలుపుకొని 2 గంటలు మ్యారినేట్ చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అండి. ఈ కేఎఫ్సీకి వేరే మసాలా అవసరం లేదండి. ఈ రెండు పౌడర్లు ఉంటే సరిపోతుందండి. ఎడర్స్ కోటింగ్ అనే పౌడర్ని 50 గ్రాములు తీసుకొని కేజీ మైదాలో కలుపుకొని మనం తగినట్టు వాడుకోవాలండి. ఈ రెసిపీని లాస్ట్ వరకు చూడండి. మళ్ళీ మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు బాగా అర్థం అవుతుందండి. ఇప్పుడు కేఎఫ్సీ తయారు చేసుకుందామండి. మ్యారినేట్ చేసిన చికెన్ని బ్రేడర్స్ కోటింగ్ పౌడర్లో మైదా కలుపుకొని ఉంచుకున్నానండి. దానిలో కోటింగ్ చేసుకోవాలి చికెన్ పీసుల్ని. ఇలాగ అద్దుకోవాలండి. పౌడర్ వేసి చికెన్ పీస్కి నొక్కాలి. పిండిని చేతితో ముక్కలకు గట్టిగా అద్దుకోవాలండి. నెట్లోకి చికెన్ పీసులు తీసుకొని వాటర్లో ముంచి వెంటనే తీసేయాలండి. ముంచి ముంచగానే తీసేయాలి. చూడండి ఎలా తీయాలో. అంతే అండి, వాటర్ ఫుల్గా తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కోటింగ్లో వేసుకోవాలండి. రెండోసారి మామూలుగా అద్దుకోవాలండి పిండి. నొక్క అవసరం లేదు. ముక్కలంతా పిండి అంటేటట్టు, కోటింగ్ అంటేటట్టు చూసుకోవాలి. చికెన్ పీసులకు అంటుకున్న ఎక్స్ట్రా పౌడర్ వదిలేటట్టు దులుపుకోవాలండి. మూకుడు పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకుందామండి డీప్ ఫ్రైకి. ఆయిల్ బాగా మరగాలండి తెల్లతెల్ల. అప్పుడు చికెన్ పీసులు వేసుకుందాము కోటెడ్వి. చికెన్ 30% వేగినాక మీడియంలో పెట్టుకొని వేపుకోవాలండి కలర్ వచ్చినంత వరకు. చికెన్ కలర్ వచ్చిందండి, తీసుకుందాం. ఈ కలర్లోకి రావాలండి చికెన్. మిగతా చికెన్ కూడా ఇలాగే ఫ్రై చేసుకుందామండి. అంతేనండి, టేస్టీ టేస్టీ కేఎఫ్సీ చికెన్ రెడీ అయింది. చిల్లీ ఫ్లేక్స్తో తినొచ్చండి. ఇంట్లో చేసుకుని ఎండిమిర్చి బరకగా మిక్సీలో కొట్టుకున్నామండి. టమాటా సాస్ చూడండి, కేఎఫ్సీ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రెడీ అయ్యింది. ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి కేఎఫ్సీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసి మాకు కామెంట్ రాయండి. అంతేనండి, బాయ్ బాయ్. మళ్ళీ వీడియోలో కలుద్దామండి.